హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ ఈ ఈరోజు మనం సింప్లీగా ఈజీగా ఒక స్నాక్ ప్రిపేర్ చేసుకుందాం ఇది పిల్లలందరికీ చాలా ఇష్టమైన స్నాక్ అదేంటో తెలుసా గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గోబీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ లైట్గా కొత్తిమీర కొద్దిగా పసుపు లైట్గా స్పైసీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మైదా వన్ కప్ కార్న్ఫ్లోర్ త్రీ ఫోర్త్ కప్ ముందుగా వన్ లీటర్ హాట్ వాటర్ని వేడి చేసుకున్నాము వాటర్ అనేది వేడైనాక అందులో లైట్గా మనము పసుపుని యాడ్ చేసుకుందాం తర్వాత సాల్ట్ ఈ రెండు బాగా వేడైన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి వాటర్ అనేది బాగా వేడైపోతుంది వేడైపోయిన తర్వాత ఈ గోబీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసుకుందాం అవన్నీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇది దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది బాగా కుక్ అవుతుంది ఇది కుక్ అయిన తర్వాత ముందుగా ఒక బౌల్ తీసుకున్నాము మైదా ఒక కప్ తీసుకున్నాను సో ఏ కప్తో అయితే మైదా తీసుకుందామో అదే కప్తో త్రీ ఫోర్త్ కప్ ఫ్లోర్ తీసుకోవాలి తీసుకొని అందులోనే మనం కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకున్నాము ముందుగా సాల్ట్ కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసుకోండి చిల్లీ పౌడర్ లైట్గా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఇవన్నీ వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉండలేకుండా సో గోబీ అనేది ఉడుకుతూ ఉంది సో ఈ లోపు మనం దీన్ని ప్రిపేర్ చేసుకుందాం దీన్ని ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు బయట తినాల్సిన అవసరం లేకుండా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకుందాము కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కొంచెం గట్టిగా అనిపించి చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫ్లోర్ అనేది మొత్తం తర్వాత ఇందులో గోబీ ముక్కలు ఉన్నాయి కదా వీటిని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా కలుపుకుందాము తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసాము అందులో క్రిస్పీనెస్ కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకున్నాము తర్వాత ఈ గోబీని చిన్న చిన్న పీసెస్గా ఆయిల్లో డిప్ చేసుకుందాం పకోడీ మాదిరిగానే చూడండి ఇలా వేసుకుందాము ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక వేసుకోండి చూడండి అది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా సో ఇంకా క్రిస్పీనెస్ కావాలంటే డబుల్ టైం డీఫ్రై చేయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది దీనిపైన నేను చిల్లీస్తో కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి